హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఇప్పుడే ఒక సెన్సేషనల్ బ్రేక్ అయితే వచ్చింది సో విద్యా సంస్థలకు సంబంధించి తెలంగాణలో విద్యా సంస్థలకు సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట హైకోర్టే డైరెక్ట్గా దీనికి సంబంధించి ప్రకటన చేసింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లో వెళ్ళిపోదాం సో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న అయితే వేసిందనమాట సో విద్యా సంస్థలు ఇక్కడ సెలవులు అయితే పొడిగిస్తున్నారా లేదంటే ఓపెన్ చేస్తున్నారా అనే ప్రశ్న అయితే వేయడం జరిగింది ఇక్కడ ఈరోజు హైకోర్టు కీలక ప్రకటన అయితే చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు విద్యా సంస్థలు సెలవులు ఇస్తే ఎప్పటి వరకు ఇస్తారు లేదంటే ఒకవేళ ఓపెన్ చేస్తే ఇక్కడ ముప్పై ఒకటి నుంచి ఓపెన్ చేస్తారా ఎప్పుడు అనేది డేట్స్ అయితే ఇంకా డిసైడ్ అయ్యారా లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కోవడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనేది హైకోర్టుకు అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సెలవులు పొడిగించడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కానీ ఇంతవరకు కూడా నిర్ణయం అయితే చేయలేదని చెప్పేసి హైకోర్టుకు అయితే తెలియజేశారనమాట సో హైకోర్టు అడిగిన దానికి ఇక్కడ ప్రభుత్వం సమాధానం ఏంటంటే ఇప్పుడు వచ్చి ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు దీనికి సంబంధించి రేపు మ్యాక్సిమం ఎల్లుండి లోపల అయితే డిసైడ్ అవుతామని చెప్పేసి ఇంకా ముప్పై వరకు ఉంది కాబట్టి టైము ముప్పై లోపు అయితే డిసైడ్ అవుతామని చెప్పేసి హైకోర్టుకి అయితే తెలియజేశారనమాట సో ఏది ఏమైనా మనకి రేపు ఏమైనా ఎల్లుండి కానీ క్లియర్గా తెలుస్తుంది సెలవులు ఇస్తే ఎన్ని రోజుల వరకు సెలవులు ఇచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఒక లైక్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను